వెల్కమ్ టు కిచెన్ 65. వావ్ అనిపించే రుచులతో కమ్మనైన వంటల్ని మీ ముందుంచుతూ ప్రతిరోజు 2 డిఫరెంట్ రెసిపీస్ ని మీకు పరిచయం చేస్తున్న మీ కిచెన్ 65 ఈ రోజు కూడా సరికొత్తగా ముస్తాబాయ్ మీ ముందు కూర్చుంది. మరి ఈ రోజు మనకు 2 డిఫరెంట్ రెసిపీస్ ని పరిచయం చేయడానికి బాచుపల్లిలోని శైలజ గారు రెడీగా ఉన్నారు. మరి తను పరిచయం చేసే 2 డిఫరెంట్ రెసిపీస్ ఏంటో చూద్దాం కదండి. శైలజ గారి ఇంటికి వచ్చాం. మరి ఫస్ట్ మనం శైలజ గారిని పరిచయం చేసుకుని ఆ తర్వాత తను మనకి ఏమేమి పరిచయం చేస్తుందో అడిగి తెలుసుకుందాం. హాయ్ శైలజ గారు. హలో స్వాతి, హౌ ఆర్ యూ? ఓకే, మరి ఈ రోజు మా కిచెన్ 65 కోసం ఏమేమి పరిచయం చేస్తున్నారు మీరు? ఈ రోజు చోలే బతూరా. చోలే బతూరా. చాలా వెరైటీగా ఉంది. మరి ఇది మన ఇక్కడ ఐటమేనా? ఇది నార్త్ ఇండియన్ డిష్. స్వాతి, నార్త్ ఇండియన్ డిష్. మరి హాట్ ఆ స్వీట్? ఇది హాట్ హాట్ స్నాక్ ఐటమ్. మరి చోలే బతూరా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా మాకు? చోలే బతూరా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు మైదా, బొంబాయి రవ్వ, టమాటో ప్యూరీ, పెరుగు, సాల్ట్, బటర్, కాబూలీ చనా, జీలకర్ర, కారము, ధనియా పౌడర్, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన కొత్తిమీర, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చోలే మసాలా, ఆయిల్, పలావాకు. చోలే బతూరా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, మరి లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందు చోలే తయారు చేసుకోండి. చోలే తయారు చేసుకుందాం. చోలే అంటే కర్రీకి సరిపడా ఆయిల్ చేసుకుందాం. బతూరాకి ఫ్రై చేసుకోవడానికి కొంచెం ఎక్కువ పడుతుంది. చోలే సైడ్ డిష్ మనకి బతూర్ అంటే పుత్తూరులో అంటున్నాం. దానికి సైడ్ డిష్ చోలే, రెండు కలిపి చోలే బతూర్. నూనె కొంచెం కాగిన తర్వాత కొంచెం పలావాకు ఒక లవంగము, ఒక యాలక్కాయ వేసుకుంటాం. ఆనియన్స్ వేసుకున్న తర్వాత లైట్ గా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకోవాలి స్టార్టింగ్, కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చింది. ఖాళీ టైం ఏం చేస్తుంటారు మీరు? ఖాళీ టైం మ్యూజిక్ వింటాను. మ్యూజిక్ ఇంట్రెస్ట్ చాలా. నేర్చుకున్నారా మీరు సంగీతం? కూడా చిన్నప్పుడు కొంచెం నేర్చుకున్నాను, కానీ ఎన్ని రోజులు వెళ్ళారు సంగీతం క్లాస్? ఎన్ని రోజులు కాదు, మంచి మంచిది బ్రేక్ ఇస్తూ బ్రేక్ ఇస్తూ మధ్యలో టెంపర్ వింటారని ఆడిపోతూ అట్లా వింటానికి ఇంట్రెస్ట్. ఓకే, ఎక్స్ట్రా వింటాను. మరి మీ ఫేవరెట్ సింగర్? సింగర్ అని లేదు, అందరూ ఇష్టమే. అందులో అన్ని అన్ని మ్యూజిక్స్ ఇష్టం. ఓకే, ఎక్కడ నేర్చుకున్నారండి మేము? ఇది నేను మా ఓనర్ ఉండే నార్త్ ఇండియన్ అనమాట, ఉన్నప్పుడు ఆడ దగ్గర నేర్చుకున్నాను. ఆడ దగ్గర నేర్చుకున్నాను. ఏదైనా ఒక్కసారి మనం చేసామంటే ఇంకా ఖాళీ దొరికినప్పుడల్లా కొత్త కొత్త ఐటమ్స్ ట్రై చేయబోతుంది. బాబు కూడా కొంచెం మామూలు రెగ్యులర్ ఐటమ్స్ కన్నా స్నాక్ ఎక్కువ ఇంట్రెస్ట్. ఓకే, దాని కోసమైనా చేయాల్సి వస్తుంది. మరి దాంతో ఎప్పుడైనా అవుట్ సైడ్ వెళ్తుంటారా? నూడిల్స్ ఇంకా అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువ చిన్నపిల్లలు అంటే దాదాపు ఇప్పుడు అందరు బాగా ఇష్టపడతారు. మరి మీ బాబుకి అవుట్ సైడ్ ఫుడ్ ప్రిఫర్ చేయండి. వీక్లీ వన్స్ కంపల్సరీ బయటకు వెళ్తారు. కొంచెం సింగర్ కదా. ఓకే, లైట్ గోల్డెన్ కలర్ లో కలర్ వస్తాయి కదా. మరి నెక్స్ట్ జీరా. జీరా జీరా ఓకే. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కూడా కొంచెం ఫ్రై అయ్యే వరకు వేయించుకుందాం. ఓకే, పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే ఎంత మంది పిల్లలు మీకు? బాబు ఒక బాబు. ఒక బాబేనా? ఏం చేస్తుంటారు తను? సెకండ్ క్లాస్. సెకండ్ క్లాస్ బాగా అల్లరి చేస్తారా? గుడ్ బాయ్. మీకు సంగీతం ఇంట్రెస్ట్ కదా, అలా తనకు ఏమైనా స్పెషల్ యాక్టివిటీస్ ఏమైనా నేర్పిస్తున్నారా? చాలా ఓన్లీ స్టడీ కాకుండా డ్రాయింగ్ ఇంట్రెస్ట్ చాలా తనకి. కొంచెం స్టడీ ఉంటుందా? ఓకే, కొంచెం పసుపు.
ఇలా కొంచెం ఆయిల్ వచ్చిన తర్వాత కారం వేసుకుంటే కలర్ బాగుంటుంది. కారంగా మనకి ఎల్లిపాయలు మిక్స్ అయి ఉన్నాయి కదా, కొంచెం ధనియాలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర అవంతా అంతా మిక్స్ చేసుకుని కారం కలిపేస్తాము. ఓకే, మరి మనం డైరెక్ట్ గా కారం వేసుకోవచ్చా లేకపోతే ఇలాగే వేసుకోవాలా ఈ కర్రీకి? వేసుకోవచ్చు, టేస్ట్ కోసం మీరు ఇలా వేసుకోండి. కొంచెం కారం రాకు తగ్గుతుంది, ఎక్స్ట్రా ఫ్లేవర్ వస్తుంది అని చెప్పేసి ఇవన్నీ ఏంటంటే కలర్ఫుల్గా వచ్చింది. డైరెక్ట్ ఉడుకుతున్నప్పుడు అంటే ఆయిల్ ఆయిల్ వచ్చిన తర్వాత పైన కారం వేస్తే కర్రీకి కొంచెం బాగుంటుంది, రెడ్ కలర్ అనేది బాగుంది. అప్పటికే మనకి ఫ్రై అయిపోయి పైకి ఆయిల్ వచ్చింది కాబట్టి ఆ టైంలో వేసుకుంటే కలర్ ఫుల్ కలర్ ఫుల్. దీన్ని ముందుగానే బాయిల్ ఏమైనా చేస్తారా? బాయిల్ చేయాలి. పచ్చి టమాటాలు, టమాటాలు బాగా ఎర్రగా పండిన టమాటాలు ప్యూరీ చేసి పెట్టుకోవాలి. ఓకే అండి, పండిన టమాటాలని మనం ఇలా మెత్తగా ప్యూరీ లాగా చేసుకుని ఇప్పుడు దాకా ప్రిపేర్ చేసుకున్న ఫ్రైలో వేసుకోవాలి. మనం వెజిటేబుల్స్ లో టమాటానే కాకుండా ఇంకా ఏదైనా యాడ్ చేసుకోవచ్చా? మన ఇష్టం వచ్చిన ఐటమ్ టమాటా కాకుండా ఓన్లీ టమాటానే యాడ్ చేసుకోవాలా? గ్రేవీ కోసం టమాటా యూజ్ చేస్తాం అనమాట. అంటే ఇది చనా అనేది కొంచెం డ్రై ఐటమ్ కదా, దానికోసం గ్రేవీగా ఉండాలి అని అని దీన్ని యూజ్ చేస్తాం. గ్రేవీ ఎక్కువ వస్తుంది కాబట్టి టమాటా మాత్రం యూజ్ చేస్తాం. ఇప్పుడు ఏ కర్రీ అయినా సరే గ్రేవీ కోసం టమాటాని ఎక్కువ యూజ్ చేస్తా ఉంటాం. మరి అమ్మ దగ్గర ఏం నేర్చుకోలేదా? ఇంటి దగ్గర అమ్మ దగ్గర అసలు వంటే నేర్చుకోవాలా. మీరు ఎంతమంది? మీరు మామికి? మా సిస్టర్ ఇద్దరు. ఇద్దరు అక్క చెల్లెలు? అక్క చెల్లెలు. ముందంతా ఆడుకోవడము, మా దీవి తిరగడము కాబట్టి ఇల్లు ఇల్లు బాగా సర్ది పెట్టేదాన్ని అమ్మకి. ఇంట్లో దగ్గరికి వెళ్ళినప్పుడే నీట్ గా పెట్టేదాన్ని అంతే. వంట గారి సైడ్ మాత్రం వెళ్ళేవారు చూసుకునేదా? అక్కడ నేర్చుకుంటే వంట తనకి మ్యారేజ్ ముందే వంట అది కొంచెం అలవాటు ఉంది. ఓకే, మనసు వెజిటేబుల్ కట్ చేయడం కూడా వచ్చేది కాదు. ఓకే, ఎంతసేపు మనం ఆ టమాటాలు వేసుకున్న టమాటో ఆయిల్ సైడ్ కి వచ్చేస్తుంది అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ ప్యూరీ మొత్తం గ్రేవీ లాగా తయారు దగ్గరికి వచ్చేసి ఆయిల్ పక్కకు పెట్టేస్తుంది. ఇంకప్పుడు ఆ టమాటా ఉడికిపోయింది అని అంటాం. ఓకే ఓకే అండి, ఇందాక మనం మరి టమాటో ప్యూరీ యాడ్ చేసుకున్నాం కదా, ఆ టమాటో ప్యూరీ మనకి రెడీ అయిపోయిందని ఎలా తెలుస్తుందంటే ఆ టమాటా మొత్తం గ్రేవీగా తయారై మనకి ఫ్రైకి ఆయిల్ వస్తుంది అనమాట. అప్పుడు మనకు టమాటా ప్యూరీ రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఏ ఐటమ్ యాడ్ చేస్తారో శైలజ గారు చెప్తారు. ఓకే, మనకి మరి రెడీ అయిపోయింది, ఆయిల్ కూడా పైకి వస్తుంది. మరి నెక్స్ట్ కొంచెం ఉడికింది, ఇంకా టమాటా ఉడికింది. ఓకే, మన ధనియా పౌడర్. ధనియా పౌడర్ దీనిలో మనం మసాలా ఎక్కువ వేయాలన్నమాట. అంటే లవంగం పట్ట అవన్నీ మిక్స్ చేసిన మసాలా కూడా యూజ్ చేయాలి. ఓకే, కొంచెం లైట్ గా ఉంటుంది, ఘాటుగా కాకుండా. అందుకే ధనియా పౌడర్ ఒకటే. చోలే వేస్తాం. ఒక రోజు ముందు నానపెట్టుకుని బాయిల్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేసుకోవాలి. సాల్ట్ వేసి బాయిల్ 3 విజిల్స్ 4 విజిల్స్ అట్లా రానివ్వాలి. ఓకే, ఎక్కువ ఎక్కువ బాయిల్ చేసి. ఓకే వ్యూస్, మనం చోలే కూడా తయారు చేసుకునేటప్పుడు చోలేని ఒక 1 డే ముందు మనం నానబెట్టుకోవాలి. నానబెట్టుకునే ముందు మనం సాల్ట్ కనుక వేసుకుంటే టేస్ట్ బాగా ఉంటుంది. ఉడక పెట్టేటప్పుడే ఉప్పు వేసుకుంటే కొంచెం ఉప్పు పడుతుంది అన్నమాట. ఓకే, బాయిల్ చేసిన తర్వాత కొన్ని ఇట్లా రెసిపీస్ చాలా కొన్ని స్మాష్ చేసుకుంటే గ్రేవీ వస్తుంది. ఓకే, లైక్ కొన్ని స్మాష్ చేస్తాం, కొన్ని స్మాష్ చేస్తాం. ఎక్కువ వాటర్ అంటే గ్రేవీ ఎక్కువ కావాలంటే కొంచెం చనాన్ని కొద్దిగా స్మాష్ చేస్తాం. మసాలా అంతా చనాకి పట్టాలంటే కొంచెం 5 మినిట్స్ ఉడికితే బాగుంటుంది. సో మనం మూత పెట్టేసుకుని ఉడికింది. స్వాతి కూర ఉడుకుతూ ఉండగా పూరి తిన్నాను. మనం మామూలుగా పూరి తిండి అంటే మైదా కానీ గోధుమ కానీ గోధుమ చిన్న కానీ నీళ్ళతో కలుపుకుంటాం వచ్చేసి.
ఈ బతూరాకి స్పెషల్ ఏంటంటే ఒక 4-5 గంటల ముందు పెరుగులో కలుపుకుంటాం. పెరుగులో మైదా పిండి 2 కప్పులు మైదా పిండి అయితే 1/2 కప్పు బొంబాయి రవ్వ ఉప్పు వేసి పెరుగుతో కలుపుతాం. మెత్తగా అయిపోకుండా ఉంటుంది, మనం మైదా యూజ్ చేస్తున్నాం, మెత్తగా అయిపోకుండా కరకరలాడుతూ ఉంటాయి. ఓకే వ్యూయర్స్, మనం చోలే బతూరా ప్రిపేర్ చేసుకునే 4 అవర్స్ ముందు మనం మైదా పిండిలో బొంబాయి రవ్వ యాడ్ చేసుకుని సాల్ట్ కలుపుకొని ఈ విధంగా కలుపుకోవాలి. మనం బొంబాయి రవ్వ యాడ్ చేసుకోవటం వల్ల ఏంటంటే మెత్తగా కాకుండా మనకు పూరీలు క్రిస్పీ క్రిస్పీగా వస్తాయి అన్నమాట. పూరీ చేసుకుందాం. ఇప్పుడు నూనె కాగింది కదా, మనం ఇప్పుడు ఇలా పూరీ చేసుకుందాం. పూరీని ఫ్రై చేసుకుందాం. ఓకే, పెరుగు కలుపుకు ముందు ఏంటంటే ఒక కమ్మదనం వేస్తున్నాం. మనం మన గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. అదే పూరి ఏంటి, మైదా పిండి, మైదా పిండి, మైదా పిండి, పెరుగు, ఈ కాంబినేషన్తో దానికి ఒక రకమైన డిఫరెంట్ టేస్ట్ కమ్మదనం వేస్తుంది. కమ్మదనం ఉంటాయి. ఇప్పుడు కూర ఉడికింది చూద్దాం. చోలే మసాలా, మార్కెట్ లో మనకి రెడీమేడ్ దొరుకుతుంది. మసాలా వేసి కలిపేసిన తర్వాత కొంచెం బట్టర్ వేద్దాం లాస్ట్ లో. మార్నింగ్ టిఫిన్ ఐటమ్ తీసుకోవచ్చు. టిఫిన్కి ఉదయం అయిపోతుంది, టిఫిన్ లో తినేయచ్చు. ఈవినింగ్ డిన్నర్కి బాగుంటుంది. ఎవరైనా సడన్ గా ఇంటికి వచ్చిన వాళ్ళని కొంచెం వెరైటీగా ఉంటుంది. వెరైటీ బాగుంటుంది. కొరియన్ ఎక్కువ నార్త్ ఇండియన్ డిషెస్ కి బటర్ ఎక్కువ యూజ్ చేస్తా ఉంటాం. మీకు బయటకి వెళ్తానని చెప్పారు కదా, బయటకి ఏది ఎక్కువగా తింటారు, బయట ఏ ఐటమ్ ఎక్కువగా తింటారు? మా బాబు ఒక్కడే నాన్ వెజ్ తింటాడు, నేను మా వారు వెజిటేరియన్. నేను తిన్నాను నాన్ వెజ్. సో వాడికి నాన్ వెజ్ ఐటమ్స్ అయితే వాళ్ళ తాతగారి ఇంట్లో, వాళ్ళ పెద్దనగారు వాళ్ళ ఇంట్లో, లేకపోతే బయట తన నాన్ వెజ్ ప్రిఫర్ చేస్తాను. నేను వెజిటేరియన్ ఎక్కువ ఇంట్లో తినడానికి ఇష్టపడతాను. వెజిటేరియన్ ఐటమ్స్ ఇంట్లోనే బాగుంటాయి అనిపిస్తున్నాను. స్వాతి చోలే రెడీ అయిపోయింది. ఓకే, దీన్ని మనం బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఓకే, దీన్ని గార్నిష్ చేసుకుందాం. ఓకే, యాక్చువల్గా లెమన్ కర్రీ ఇచ్చినప్పుడు మా బౌల్లో కర్రీ తీసుకుని దానిపైన లెమన్ లైట్గా స్క్వీజ్ చేసుకుని తింటే బాగుంటుంది. చోలే బతూరా రెడీ అయ్యింది. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా కలుపుకున్నాం. క్రిస్పీ క్రిస్పీగా ఉన్నాయని చెప్పారు కదా, అలాగే క్రిస్పీ క్రిస్పీగా ఉంది. ఓకే, తెలుసు గారు మీరు చెప్పినట్టే కమ్మగా క్రిస్పీ క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంది, సూపర్ గా ఉంది. ఓకే వ్యూయర్స్, చూసారుగా చోలే బచూరా కమ్మగా క్రిస్పీ క్రిస్పీగా టేస్టీ టేస్టీగా చాలా బాగుంది, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి మీరు కూడా దీన్ని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసం తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. చోలే బతూరా తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ఆయిల్, పులావాకు, లవంగాలు, ఉల్లిపాయలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు, టమాటా, వెన్న, చోలే మసాలా. తయారు చేసే విధానం: ప్యాన్ లో కొద్దిగా ఆయిల్ వేసి దాంట్లో పులావాకు, లవంగాలు, యాలకులు, ఉల్లిపాయలు వేసి ఫ్రై చేయాలి. జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. పసుపు, కారం, ఉప్పు, టమాటా గుజ్జు వేసి ఆయిల్ పైకి తేలే వరకు కలపాలి. దాంట్లో ధనియాల పొడి, నానబెట్టి ఉడికించిన చోలే వేసి కలిపి నీరు పోసి మూత పెట్టాలి. 5 నిమిషాల తర్వాత చోలే మసాలా, వెన్న, కొత్తిమీర వేయాలి.
బతూరా తయారు చేసే విధానం. 4 గంటల ముందు పెరుగులో మైదా, బొంబాయి రవ్వ, ఉప్పు వేసి చపాతి పిండిలా కలిపెట్టుకోవాలి. వాటిని పూరిలా చేసుకుని ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బతూరాతో చోలే కలిపి తింటే చోలే బతూరా సింప్లీ సూపర్. ఓకే శైలజ గారు, ఫస్ట్ ఐటమ్ చోలే బతూరా చాలా టేస్టీగా ఉంది. మరి నెక్స్ట్ ఏ రెసిపీ మాకు పరిచయం చేస్తున్నారు? ఇప్పుడు మనం తవా పిజ్జా చేసుకుందాం. తవా పిజ్జా, తవా పిజ్జా తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ చెప్తారా? ఓకే, తవా పిజ్జా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు బ్రెడ్, క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, చీజ్ తురుము, సన్నగా తరిగిన మష్రూమ్స్, పెప్పర్ పౌడర్, షుగర్, చిల్లీ టమాటో సాస్, బటర్. తవా పిజ్జా తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ చూసాం కదా, మరి లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్దాం. చిన్న పిజ్జా అంటే మనకి ఓవెన్ కావాలి. అవును, దీనికి మనం తవా పిజ్జా అంటే ఈ ఓవెన్ అవసరం లేదన్నమాట. ఓకే, తర్వాత చేసేసుకుంటాం. ఇప్పుడు అంత పిల్లలకి పిజ్జా అట్లా ఇదైతే జంక్ ఫుడ్ అంటే చాలా ఇష్టపడుతున్నారు. ప్రతిసారి బయట ఫుడ్ అంటే వాళ్ళకి మంచిది కాదు హెల్త్కి. సో మనం ఇంట్లోనే చేసుకునేలా ఇది స్నాక్ ఐటమ్ అనమాట. కొంచెం బటర్ తీసుకుందాం. బటర్ కొంచెం ఆనియన్స్, మష్రూమ్స్ స్లైసెస్ కింద కట్ చేసుకో. ఆనియన్స్ తో పాటు మష్రూమ్స్ వేసుకున్నాను, అన్ని వేసేస్తాం. నెక్స్ట్ క్యాప్సికమ్. క్యాప్సికమ్ మన ఇంట్లో కనుక పిజ్జా ప్రిపేర్ చేసుకుంటే అన్ని హెల్త్కి, మన హెల్త్కి ఉపయోగపడే ఐటమ్స్ వేస్తాం. మనకి ఇష్టపడేది మనం, మనకి ఏది హెల్త్కి సూట్ అవుతుంది, ఏది పడదు అనుకున్నప్పుడు అన్నెసరీ బటర్ అదంతా యూస్ చేయండి. మనకి సరిపడాని యూస్ చేసుకుంటాం. వెజిటేబుల్స్ నుండి వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆ ఉడికిపోవడం అవసరం లేదు, ఆ వాటర్ డ్రై అయ్యే వరకు ఉంటే సరిపోతుంది. లైట్గా షుగర్ వేస్తాం. దీన్ని మనం మిర్చికి అట్లా కారానికి ఏమి యూజ్ చేయలేదు, ఓన్లీ పెప్పర్ పౌడర్. స్పైసీ కోసం ఓన్లీ పెప్పర్ పౌడర్ యూజ్ చేస్తాం. దీనికి మిర్చి యూజ్ చేయాలి ఎందుకంటే పిజ్జా ఎక్కువ హాట్ హాట్ గా అట్లా స్పైసీగా ఉండదు, కొంచెం స్వీటిష్ గా బటర్తోనే ఉంటుంది. కొంచెం స్పైసీగా కావాలనుకుంటే చిల్లి సాస్ యాడ్ చేసుకోవచ్చు. వాటర్ ఎవాపరేట్ అయ్యే వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఈ ఐటమ్ ఎక్కడ నేర్చుకున్నారు మరి మీరు? ఇది మా సిస్టర్ నేర్పించింది. అక్కయ్య తను ఏం చేస్తుంది ఇప్పుడు? తను దుబాయ్లో ఉంటుంది. దుబాయ్లో ఉంటుంది. ఓకే, మరి ఫోన్ చేసినప్పుడు దుబాయ్ ఐటమ్స్ చెప్తూ ఉంటుందా? దుబాయ్ ఐటమ్స్ అంటే వాళ్ళు ఎక్కువ ఉండేదంతా ఇండియన్స్ దగ్గరే ఉంటారు, కాకపోతే అంతా నార్త్ ఇండియన్స్, డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ వాళ్ళందరూ కలిసి ఉంటారు. సో అన్ని ప్లేసెస్ తను ప్రిపేర్ చేసి తను బాగా నచ్చినవి నాకు చెప్తూ ఉంటాం. ఇది మనకి రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేద్దాం. బ్రెడ్ స్లైసెస్ మీద మనం అరేంజ్ చేసుకుని యాక్చువల్ పిజ్జా బేస్ కింద మనం బ్రెడ్ స్లైసెస్ తీసుకుంటున్నాం. పిజ్జా బేస్ కాకుండా దీని మీద చిల్లీ టమాటో సాస్ లైట్ గా అప్లై చేస్తాం. చిల్లీ టమాటో సాస్ అప్లై చేసి నెక్స్ట్ మనం ఈ స్టఫ్ దీనికి యూస్ చేస్తాం అన్నమాట. ఇంకా మరి మనం ఈ పిజ్జా తయారు చేసుకోవడానికి మనకి ఇంకా బ్రెడ్ మార్కెట్ లో మిల్క్ బ్రెడ్ అని శాండ్విచ్ బ్రెడ్, శాండ్విచ్ బ్రెడ్ యూజ్ చేస్తాం. మిల్క్ బ్రెడ్ అంటే సాఫ్ట్ గా స్వీట్ గా ఉంటుంది, ఇది కొంచెం శాండ్విచ్ బ్రెడ్ అంటే కొంచెం హార్డ్ గా ఉంటుంది, ప్లస్ సైజ్ కూడా కొంచెం పెద్దగా ఉంటుంది. శాండ్విచ్ బ్రెడ్ యూజ్ చేస్తాం. ఇష్టం ఉన్నాను బ్రౌన్ బ్రెడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వీట్ బ్రెడ్ యూజ్ చేస్తాం, మామూలు ప్లెయిన్ బ్రెడ్ యూజ్ చేస్తాం.
డార్క్ బ్రౌన్ బ్రెడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. బస్ స్టఫ్ చేసిన తర్వాత పైన చీజ్ మళ్ళీ పాన్ పెట్టుకుందాం. ఓకే, లైట్ గా గ్రీస్ చేసుకుని బటర్ తోని ఇలా పెట్టేసి ఈ చీజ్ అంతా కొంచెం మెల్ట్ అయ్యే వరకు హీట్ చేస్తే సరిపోతుంది. ఓకే, అవసరం లేదు, జస్ట్ 1 మినిట్ అట్లా మనం ఆన్ చేసి ఆ చీజ్ మెల్ట్ అయితే సరిపోతుంది. మనకి వేడి వేడి తర్వాత రెడీ అవుతుంది. చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేస్తే చాలా తక్కువ టైం, అన్ని మనకి ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఈ చీజ్ అనేది మన ఇష్టం ప్రకారం ఎక్కువ వేసుకో, ఇష్టం ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు, వద్దు అనేది తగ్గించేసుకోవచ్చు. చీజ్ స్వాతి చూద్దాం. చీజ్ అంతా మెల్ట్ అయిపోయింది, రెడీ అయిపోయినట్టు. దీనిపై మనం ఇప్పుడు సాస్ తో గార్నిష్ చేసుకుందాం. పిజ్జా రెడీ స్వాతి, టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా అండి. ఓకే సరే చెప్పారు, తవా పిజ్జా చాలా చాలా బాగుంది, క్రిస్పీ క్రిస్పీగా, టేస్టీగా, చాలా వెరైటీగా ఉంది. ఓకే చూసారు కదా వ్యూస్, తవా పిజ్జా చాలా బాగుంది, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోనే తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకునే విధంగా ఉంది. మరి మీరు కూడా దీన్ని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నారు కదా, అయితే మీకోసం తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. తవా పిజ్జా తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: వెన్న, ఆయిల్, మష్రూమ్, క్యాప్సికమ్, టమాటా ముక్కలు, పంచదార, సాల్ట్, పెప్పర్ పౌడర్, బ్రెడ్ స్లైసెస్. తయారు చేసుకునే విధానం: పాన్ లో వెన్న, ఆయిల్, మష్రూమ్స్, క్యాప్సికమ్, టమాటా ముక్కలు, పంచదార, సాల్ట్, పెప్పర్ పౌడర్ వేసి నీరు ఎగిరిపోయే వరకు బాగా కలిపి ఒక బౌల్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ మీద టమాటా సాస్ రాసి తయారు చేసుకున్న స్టఫ్ వేసి దానిపైన చీజ్ తురుము వేసి పాన్ లో కొద్దిగా వెన్న వేసి స్టఫ్ చేసిన బ్రెడ్ ని చీజ్ మెల్ట్ అయ్యే వరకు ఉంచి దాన్ని టమాటా సాస్ తో పెప్పర్ పౌడర్ తో గార్నిష్ చేసుకుంటే తవా పిజ్జా రెడీ. ఓకే సరోజ గారు, మీరు పరిచయం చేసిన 2 రెసిపీస్ చాలా బాగున్నాయి. ఒకటి సౌత్ ఇండియన్ వెరైటీ, ఒకటి తవా పిజ్జా, చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంత మంచి వెరైటీస్ మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ స్వాతి. చూసారుగా ఇవాళ కిచెన్ 65 శైలజ గారు పరిచయం చేసిన 2 వెరైటీస్ చాలా చాలా బాగున్నాయి కదా. మరిన్ని వెరైటీ రెసిపీస్ తో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ స్వాతి.